గోపాలపట్నం స్థానిక పోలీస్ స్టేషన్లో అమరవీరుల దినోత్సవ సందర్భంగా స్కూల్ పిల్లలకు స్టేషన్ సీఏ రమణయ్య ఆధ్వర్యంలో పిల్లలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళ్తే కొత్తపాలెం నవీన్ విద్యానికేతన్ విద్యార్థిని విద్యార్థులు మరియు గోపాలపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు స్టేషన్ ఫంక్షన్, పోలీసు విధుల గురించి మరియు ట్రాఫిక్ నియంత్రణ గురించి, బాంబుల నిర్వీర్యం, పోలీసులు వారి ఆయుధాల గురించి వివరించారు. అలాగే రేపు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ సీఏ రమణయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్ఐ సత్యనారాయణ, ఎస్ఐ రఘురామ్, ట్రాఫిక్ ఎస్ఐ వెంకట్రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు క్రాసింగ్ చేసినప్పుడు ఏం చేయాలి, అదర్వైజ్ ఒకవేళ క్రాస్ చేస్తే ఏం చేయాలి, పరిగెత్తడం అవసరం ఉందా, ఇక్కడ ఫిర్యాదు తీసుకుంటారు, ఫిర్యాదు కంప్లైంట్స్ తీసుకొని సీఏ గారి దగ్గర కానీ ఇక్కడ ముగ్గురు స్టేషన్లు ముగ్గురు ఎస్ఐలు ఉంటారు, ఇన్ఛార్జ్ సీఏ గారు, ఓకేనా, వాళ్ళ దగ్గర కానీ ఎస్ఐ దగ్గర కానీ ఏఎస్ఎస్ గారి దగ్గర కానీ ఆ కంప్లైంట్స్ అవతలతో మాట్లాడతారన్నమాట. కంప్లైంట్స్తో రెస్పాండెంట్స్తో కంప్లైంట్ ఎవరు ఫిర్యాదు ఎవరు ఇస్తారో వాళ్ళ కంప్లైంట్ ఎవరి మీద అయితే. అదేవిధంగా మనకి ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్ స్పందన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనమాట. పబ్లిక్ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే, అంటే స్టేషన్ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులో అయితే రెవెన్యూ సంబంధించిన సమస్యలు 10:30 to 12:30 తీసుకుంటాం అనమాట. ఆ విత్ఇన్ వన్ వీక్లో అవి పిటిషన్స్ అనేవి చేసి సాల్వ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఓకేనా, వైట్ ఆప్షన్స్ ఆఫ్ సిఏ గారు, సిఏ గారు ఆప్షన్స్ అయితే ఎవరైనా ఎస్ఐ సీనియర్ ఎస్ఐ ఎవరు ఉంటే వాళ్ళు ఎస్హెచ్ఓ కింద యాక్ట్ చేస్తారనమాట. ఓకేనా, పట్టణ పోలీస్ స్టేషన్ మ్యాప్ ఇది. ఓకేనా, ఇందులో ఇక్కడ జరిగే పండుగలు చూడండి, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ చెప్పమ్మా. ఇక్కడ మేము వెపన్స్ చూసాం, ఆ వెపన్స్ ద్వారా ఎవరిని ఎలా చంపచ్చు, ఎన్ని మీటర్స్లో చంపచ్చు, అది యూస్ఫుల్, అది ఎలాంటిలో వెపన్స్ దేనివల్ల దేని యూస్ చేస్తే దేని వాటి నేమ్స్ వాటి గురించి వాటి ఎన్ని మీటర్స్లోకి వెళ్తాయి అవి ఎలా యూస్ఫుల్ అవన్నీ చెప్పారు. మేము నవీన్ విద్యానికేతన్ స్కూల్ నుంచి వచ్చాం గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి. ఇక్కడ ఎస్ఐ రఘురామ్ సార్ ఏమోయించి మాకు వెపన్స్ గురించి, నెక్స్ట్ స్టేషన్ లోపల ఎలా కంట్రోల్ చేస్తారు, ఎక్కడ కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఎవరికి ఇస్తారు, యూస్ఫులిటీ, పోలీస్ మనకి ఎలా యూజ్ చేస్తున్నారు, రూమ్స్లోని ఎస్ఐ రూమ్ ఎలా ఉంటుంది, మ్యాప్ ఏంటి, మైండ్ మ్యాపింగ్ ఏంటి, ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా తీసి పట్టుకుంటారు, వాటి అన్నిటి గురించి కొంచెం మాకు నాలెడ్జ్ తెప్పించారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ కూడా మాకు కొంచెం ఎంకరేజ్ చేశారు వాళ్ళ యొక్క రూమ్స్ మీద, వాళ్ళ యొక్క వెపన్స్ మీద, వాళ్ళ యొక్క జాబ్ మీద, అన్నిటి మీద. సో అందరికీ థ్యాంక్ యూ చేస్తున్నారు. ఇంకా వెపన్స్ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు, మా పిల్లల విద్యార్థులందరికీ కూడా చాలా వివరంగా అర్థం చేయించారు. దానికి మేము అందరం కూడా అందరి స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుసు.